మీ అందరి లలాటమునందు బొట్టు ఉన్నది. ఒకసారి మళ్ళీ అందరూ బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకునేటప్పుడు చూపుడు వేలు వాడకండి. చూపుడు వేలుతో కాకుండా ఈ వేలు కానీ ఈ వేలు కానీ వాడి బొట్టు పెట్టుకోండి. పూజలో ఈ వేలు నిషిద్ధం. సాధ్యమైనంత వరకు ఈ వేలు అలవాటు ఉండకూడదు. అది ఎంత దూరం వెళ్ళిపోతుందంటే కొంతమందికి ఒక్కొక్కసారి టిఫిన్ అవి తింటున్నా పొరపాటుని వేలు పక్కకి వెళ్ళిపోతుంటుంది. అందుకని బొట్టు పెట్టుకున్నారు కదా, విభూతి పెట్టుకున్న వాళ్ళు అందరూ పెట్టుకున్నారు. ఇప్పుడు మీ ఎదురుగుండా రెండు పాత్రలు ఉన్నాయి. ఒకటి ఆచమన పాత్ర, అంటే ఉద్ధరణ ఉంది. రెండవది కలశ పాత్ర. మీరు ఒకసారి అందులో ఆచమన పాత్రలో ఉన్న నీటిని ఉద్ధరణితో తీసుకుని మీరు అయిపోతుంది, అంటే ఎంగిలైపోయింది. ఈ ఎంగిలైపోయిన నీరు మళ్ళీ పట్టుకెళ్ళి ఆపోహిష్ట వయోభవ తాన బుర్జే దదాతన అని స్వామివారికి మీరు ఎలా అభిషేకం చేస్తారు మీ ఎంగిలి నీళ్లతో? మీరు వైదిక క్రతువు చేస్తున్నప్పుడు అలా చేయకూడదు, జ్ఞానం ఉంది కాబట్టి. కలశ పాత్రలోంచి స్వామికి ఇవ్వాలి, ఆచమన పాత్రలోంచి మీరు తీసుకోవాలి. ఆచమన పాత్ర మీరు వాడుకోండి, కలశ పాత్ర స్వామికి ఉంచండి. ఉద్ధరిణి ఉన్న పాత్ర ఏదో అది ఆచమన పాత్ర, ఉద్ధరిణి లేని పాత్ర కలశ పాత్ర. కలశ పాత్రలోనూ నీళ్లుంటాయి, ఆచమన పాత్రలోనూ నీళ్లుంటాయి. ప్రస్తుతానికి కలశ పాత్ర సంగతి అలా పక్కన పెట్టేయండి. ఆచమన పాత్ర మీ దగ్గర పెట్టుకోండి. పెట్టుకుని ఎడం చేత్తో ఉద్ధరిణి పట్టుకుని కుడి చేతితో ఇలా ముద్ర పట్టండి. అంటే బొటన వేలు వెళ్ళి ఈ వేలుకి తగిలి దాని మీద చూపుడు వేలు పడాలి. పడి ఇలా లోపలికి పుచ్చుకోవడానికి వీలుగా ఒక దోణిలా చెయ్యి తయారు కావాలి. నీరు అటు ఇటు జారిపోకుండా అలా ముద్ర పట్టి సిద్ధం కండి. మొట్టమొదటి స్వాహాకారంతో చెప్పేటప్పుడు పురుషులు మాత్రమే తీసుకోవాలి. తర్వాత పురుషుడు తన భార్యకి ఇవ్వాలి. పక్కన భర్త లేని వాళ్ళు మాత్రం నేను స్వాహ అన్న వాళ్ళు నమః అనుకుని పుచ్చుకోండి. అందుకని మొట్టమొదటి ఏం చేస్తారంటే కాసిని నీళ్లు అక్కడ ఆచమన పాత్రలో ఉన్న నీళ్లలో ఈ వేలు విడిచిపెట్టి ఈ మూడు వేళ్లు ముంచి 3 మార్లు శిరస్సు మీద చల్లుకోండి. అపవిత్ర పవిత్రోవా, నేను చెప్పింది చెప్తూ చల్లుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ అంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సహాభ్యాంతరశుచి. లోపల బయట నాకు ఈ జలములను చల్లుకోవడం వల్ల శుద్ధి జరుగుతున్నది. ఒక్కసారి అనుకోండి, పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. మీ దగ్గరున్న పుస్తకంలో చూసుకుంటూ ఉండండి అమ్మా. పక్కన ప్రారంభమైంది కాబట్టి పూజ. ఇప్పుడు ప్రతిరోజు నిత్య పూజ చేసేటప్పుడు మీరు పసుపు విఘ్నేశ్వరుణ్ణి పెట్టి ముందు పూజ చేసి తర్వాత యథాస్థానం ఉద్వాసయామి అనక్కర్లేదు. మీకున్న పంచాయతనంలో గణపతి ఉంటారు అక్కడ. అందుకని ఒక్కసారి ప్రార్థనా శ్లోకం చెప్పి ప్రారంభం చెయ్యండి. ఈ శ్లోకాలు మీకు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొచ్చే శ్లోకాలు. అందుకని ఒక్కసారి ముందు గణపతికి నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీ గురువుల్ని తలుచుకుని నమస్కారం చెయ్యండి. ఒకవేళ ఎవరికైనా మంత్రోపదేశం చేసిన గురువు లేకపోతే శాస్త్రంలో ఒక అధికారం ఉంది. ఒక్క ఆదిశంకరాచార్య స్వామి వారికి మాత్రం గురువు లేని వాళ్ళు గురువుగా వరించి నమస్కారం చేసేయచ్చు. అందుకే శంకరమఠాలు కట్టుకుని శంకరాచార్యులు వారి మూర్తిని పెట్టుకుని 10 మాటలు దర్శనం చేసుకుని ఆయన రూపు మనస్సులో చెదిరిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవడం. అంతేకాని ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళకి ఉళ్ళు కట్టడం ఎందుకని కాదు, ఆ మూర్తి బాగా జ్ఞాపకం ఉండాలి. అందుకని శంకరాచార్యుల వారు ఎప్పటికీ జగద్గురువు, జ్ఞాపకం ఉండాలయన. అందుకని శంకరాచార్యుల వారిని మనస్సులో తలుచుకుని నమస్కారం చేసుకోవచ్చు ఉపదేశం చేసిన గురువులు లేకపోతే. అందుకని ఒకవేళ మీకు ఉపదేశం చేసిన గురువులుంటే వారి పాదాలు స్మరించి నమస్కారం చేయండి. లేకపోతే శంకరాచార్యుల వారి పాదాలు స్మరించి నమస్కారం చేసుకోండి. ఒక్కసారి పార్వతీ పరమేశ్వరుల పేరు తలుచుకున్నా, విన్నా, మీ నోటితో పలికినా ఆ రోజంతా మీకు భద్రం, మంగళం, ఏ ప్రమాదం జరగదు. అందుకని ఇది తప్పకుండా బయటికి ఎడుతున్నప్పుడు, ప్రయాణానికి వెళ్ళినప్పుడు, ఇంట్లోంచి గడప దాటి శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోసం స్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयंबके देवी। నేను చాలా ఆర్తితో ఒక మాట చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ప్రత్యేకించి ఇంట్లో పిల్లలందరికీ శ్లోకాలు నేర్పండి. రేపొద్దున్న మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల వేరొక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కష్టపడి పెంచి పెద్ద చేసుకుని ప్రయోజకుణ్ణి చేసుకున్న కొడుకుని రక్షించగలిగిన సమర్థత మీ అమ్మాయి చేతిలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి రోజు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే అని పూజామందిరంలో చెప్తే ఆ సర్వమంగళ అయిన పార్వతీదేవి సంతోషిస్తే ఆ అమ్మాయి మెడలో మాంగళ్యం నిలబడుతుంది. అంటే వేరొకరు కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన కొడుకు ఆరోగ్యంతో ఉంటాడు. వారు మీరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అందరికీ శ్లోకాలు తప్పకుండా రావాలి. అంతేకాని మాకు అంత పెద్దగా రాదండి, వీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అదే అదంతా పెద్ద చాలా గొప్ప విషయం అనుకున్నారేమో. అదేం పెద్ద విషయమేం కాదు. ఇవి వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అందుకని నిర్దాక్షిణ్యంగా మీ పిల్లల్ని శాసించి ఇవి పలకడం నేర్పండి. ఇప్పుడు ఒక్కసారి దీపారాధన చెయ్యండి. మగవారు దీపం వెలిగించండి, ఆడవారు మగవారి యొక్క చేతిని పట్టుకోండి. వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చాలు, దీపం వెలిగించడానికి ఉపయోగపడేటట్టు. అట్లో దీపం మంగళప్రదంగా పరమేశ్వర స్వరూపమై మిమ్మల్ని కాపాడుతోంది. ఆ దీపానికి ఒక్క ఎక్కడ మాటలు వినపడకూడదమ్మా. దీపం వెలిగించిన తరువాత దీపం దగ్గర 4 అక్షతలు కానీ ఒక పువ్వు కానీ ఉంచి ఆ దీపానికి నమస్కారం చెయ్యండి. కొద్దిగా అక్షతలు కానీ పువ్వు కానీ ఆ ప్రమిద దగ్గర సమర్పణ చేసి ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కారం చెయ్యండి ఆ దీపానికి. ఆ దీపమే మనకి రక్ష. మన సంప్రదాయంలో దీపము వెలిగించడమే తప్ప దీపం ఆర్పడం మనకి తెలియదు. ఆ ఇంట్లో దీపం వెలుగుతోందండి అంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక మాట చెప్తాం, ఓ ఇల్లు కట్టానండి కానీ దూరంగా ఉంది, ఎవరో అద్దెకి రావట్లేదు, కానీ సరే ఏదో దీపం పెట్టడానికి ఉంటారు కదా అని వాళ్ళకి ఇచ్చానండి అంటారు. అద్దె తక్కువ వచ్చినా ఇచ్చానండి అనరు, ఇంట్లో దీపం పెట్టడానికని ఇచ్చానండి అంటారు. ఇంట్లో దీపం పెట్టకపోవడం అంటే ఏమిటో తెలుసా అండి? ఆ రోజు ఇంట్లో దీపం వెలగలేదు అంటే అమంగళం. అలాంటిది చిన్న చిన్న పిల్లలు వృద్ధిలోకి రావలసినటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఎన్ని పుట్టినరోజులు వచ్చాయో అది ఈశ్వరానుగ్రహంగా అనుభవించాలి తప్ప కొవ్వొత్తులు వెలిగించి పిల్లల చేత పెద్దలు దగ్గరుండి దీపాలు ఆర్పించేసి నోటిగాలితోటి వీళ్ళు తప్పట్లు కొట్టడం అంటే అది పశు సంప్రదాయం. అది దీపాలు ఆర్పేయడం ఏమిటి నోటిగాలితోటి, పెద్దవాళ్ళందరూ తప్పట్లు కొట్టడం ఏమిటి, ఎందుకు వచ్చింది? మన వైదిక సంప్రదాయం కాదది.